ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మూవా శ్రీనివాస్ గారు, ఇంటర్నేషనల్ కార్డియాలజీ స్పెషలిస్ట్. అండ్ సార్తో ఇప్పుడు చాలా మంది ఏంటంటే, డాక్టర్ గారు మాకు ఏ రకంగా ఇంట్లో ఉండి మేము శుభ్రంగా మాకు ఈ వ్యాధి నుంచి మేము ఎలా సేఫ్గా ఉండగలుగుతాం, మా కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఉంటే మేము ఎంతవరకు సెక్యూర్ అని చాలా మంది అంటున్నారు. సో ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి అంటే అవన్నీ కూడా డాక్టర్ గారు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇంట్లో ఎటువంటి నీట్నెస్ పాటిస్తే మంచిది, అలాగే ఇది ఎటువంటి నీట్నెస్ పాటించే వాళ్ళు దరిచేరు ఈ రోజుల్లో? రెండు మాటలు బాగా మనకి సోషల్ మీడియాలో కానీ టీవీలో కనిపిస్తున్నాయి. ఒకటి ఐసోలేషన్, రెండు క్వారంటైన్. ఓకే, ఐసోలేషన్ అంటే ఏంటంటే, మీకు గనక మీకు జ్వరం వచ్చినా, కరోనా లక్షణాలు వచ్చినా, కరోనా లక్షణాలు అంటే జ్వరము, తలనొప్పి, జలుబు, విరోచనాలు, నిస్సత్వం అంటే బలహీనత, ఆయాసం, ఇలాంటివి వ్యాధి లక్షణాలు ఇవి ఉన్నట్లయితే, మీరు మీకు విధించుకున్నటువంటి అజ్ఞాతవాసం, మీరు ఒక రూమ్లో ఉండి కదలకుండా ఉంటాం, ఐసోలేషన్. సో మీ నుండి మిగతా వారికి ఈ వ్యాధి సోకకుండా వారిని వేరే పెట్టడం దాన్ని క్వారంటైన్ అంటారు. క్వారంటైన్ అంటే ఎవరైతే హై రిస్క్ ఉన్నారో వాళ్ళని వేరే పెట్టడం క్వారంటైన్ అంటారు. ఓకే, హై రిస్క్ అన్నది వేరే వీడియో జరిగింది. ప్రస్తుతం వరకు ఐసోలేషన్, క్వారంటైన్ రెండు పదాలు అనిపిస్తున్నాయి. ఇకపోతే ఐసోలేషన్ అంటే, ఐసోలేషన్ అంటే ఇప్పుడు అనుకున్నట్టుగా ఒక అజ్ఞాతవాసం లాంటిది. మీరు ఒక, మీకు జ్వరం ఉంది లేదా మీకు జలుబు, తలనొప్పులు ఉన్నాయి, విరోచనాలు ఉన్నాయి, వీక్నెస్ ఉంది, ఆయాసం ఉంది, వ్యాధి లక్షణాలు కలిగి ఉన్నాయి, ఇవి మీకు ఉన్నట్లున్నా, మీకు జ్వరం వచ్చినట్లు అనిపిస్తున్నా, మీరేం చేయాలంటే మిమ్మల్ని నుంచి ఇంకొకరికి సోకకుండా ఉండడానికి మీరు ఒక రూమ్ నిర్ణయించుకుని బాత్రూమ్ ఉన్నది తీసుకోండి. ఆ రూమ్ నుంచి బయటకు కదలద్దు 2 వారాల పాటు మినిమం. అంటే దీనిలో ఒక టైం ఉంది, బట్ మనం ఐసోలేషన్ అంటే ఏమిటి చెప్తాం, తర్వాత టైం ప్రాస్ చెప్తాం. సో ఐసోలేషన్ అంటే ఒక రూమ్ నుంచి మీరు కదలటానికి వీల్లేదు, వారం రోజులుగా 2 వారాలుగా ఉంటుంది. సో ఈ టైం మీరు కదలొద్దు, భోజనం కూడా బయటకు పోవద్దు, బాత్రూమ్ కూడా మీరు అటాచ్డ్ రూమ్ పెట్టుకోండి. ఆ భోజనం కూడా మీకు ఎవరో ఒకరు తీసుకొచ్చి గుమ్మంలో పెడతారు, మీరు తీసుకుంటారు. దాన్ని వాళ్ళు వేరే గుడ్డతో కానీ గ్లౌస్ కానీ తీసుకు పెడతారు, వాళ్ళు దాన్ని ముట్టుకోరు. ఈ రూమ్లో ఉన్నటువంటి బట్టలు కానివ్వండి, మంచం పెద్ద దుప్పట్లు, దీనిలు, మీరు వాడే వస్తువు ఏమైనా సరే బయటికి పోవు. ఆ రూమ్లోనే ఆ స్పెసిఫిక్ టైం దాకా అంతే ఉంటాయి. మీరు ఉతకాలంటే కూడా వేరే వాషింగ్ మెషిన్ ఉంటుంది, దానిలోనే ఉతుక్కుంటారు, లేదా మీకు మీరే మీరు ఉతుక్కుంటారు. ఇది ఐసోలేషన్ పద్ధతి. ఈ వారం రోజులు మీకు ఏమి కావాలో ముందే పెట్టుకోండి. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ మెటీరియల్, బుక్స్, మీకు ఏవైతే కావాలని ముందే పెట్టుకోండి. సో ఇది ఐసోలేషన్లో మీరు చేయాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. మీరు కంటిన్యూస్గా మాస్క్ చేసుకుంటే మంచిదే, చేతులు కనుక్కుంటే మంచిది, బట్ మీరు ఐసోలేషన్ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఓకే. ఇది సో ఎంతకాలం చేయాలి, మీకు గనక ఈ సిమ్టమ్స్ ఉంటే వారం రోజుల పాటు మీరు ఐసోలేషన్లో నేను చెప్పిన నియమాలు పాటిస్తూ ఉండాలి. ఇంకొకళ్ళకి మీ ఇంట్లో ఎవరికన్నా సరే ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే కానీ మీరు 2 వారాల పాటు ఐసోలేషన్లో ఉండాలి. లేదా మీ ఇంట్లో హై రిస్క్ పీపుల్ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా వాళ్ళని 2 వారాల పాటు ఐసోలేషన్లో ఉంచాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఉంటే వారం రోజులు, పక్క వాళ్ళకి ప్రాబ్లం ఉంటే 2 వారాలు ఏమిటనేది మీకు అనుమానం రావచ్చు. ఎందువల్లంటే ఇప్పుడు ఇంకొకళ్ళకి మీ ఇంట్లో ఎవరికో జ్వరం కాదు, పాజిటివ్ వచ్చింది అనుకుందాం, మీకు ఆటోమేటిక్గా పాజిటివ్ వచ్చే అవకాశం ఉన్నది, అనుమానం లేదు. కానీ మీకు పాజిటివ్ వచ్చి అది మీకు జ్వరం వచ్చేదానికి 2 వారాలు పట్టచ్చు. ఈ మీకు తెలియకుండా, అంటే మీకు జ్వరం లేదు, మీరు నార్మల్ అనుకుంటారు, కానీ మీకు వైరస్ శరీరంలో ఉంది, మీరు ఇంకొకళ్ళందరికీ దాన్ని అంటిస్తూ ఉంటారు. సో మిమ్మల్ని నుంచి ఇంకొకళ్ళు కాపాడటానికి మీకు ఎక్కువ టైం ఐసోలేషన్ చేసుకోవడం మంచిది. సో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా జలుబు దగ్గులు అలాంటివి ఉన్నట్టయితే మీకు మీరు 2 వారాలు ఐసోలేషన్ ఉండడం తప్పనిసరి అండి. ఓకే, ఇకపోతే హై రిస్క్ వాళ్ళని అనుకున్నాం, హై రిస్క్ వాళ్ళకి 2 వారాల పాటు వాళ్ళని ఐసోలేషన్లో పెట్టాలి, ఇది పద్ధతి. ఓకే డాక్టర్ గారు, ఈ హై రిస్క్ పేషెంట్స్ ఎలా అంటే ఏ రకంగా పరిగణించవచ్చు అసలు ఈ కేటగిరీ? సో ఈ చైనా వైరస్ ఏదైతే ఉందో దీనికి ఫస్ట్ వ్యాధి సోకింది అనుకోండి, అందరికీ ప్రాణాపాయం లేదు దానికి. అందుకని ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా అందరూ దీనికి భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం లేదు. సో వ్యాధి వచ్చిన తర్వాత కూడా 80% మందికి, 82% మందికి వ్యాధి నుండి పూర్తిగా వాళ్ళు రికవర్ అవుతారు, దాని అనుమానం లేదు. 15% మందికి అది వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండి వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. 5% మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరం పడుతుంది, వాళ్ళకి రిస్క్ ఎక్కువ, వాళ్ళకి ప్రాణం పోయే అవకాశం ఎక్కువ. సో వ్యాధి వచ్చినా సరే, పాజిటివ్ అయినా సరే, 5 మందికి మాత్రమే 100కి ప్రాణాపాయం అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది దీంట్లో. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ గారు చెప్పినట్టు ఇవన్నీ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.